ఈ స్థలం మాదంటే మాదంటూ గత నెల రోజులుగా కొనసాగుతున్న ఆధిపత్య పోరు, దళితులు వర్సెస్ ఓ రాజకీయ పార్టీ నేతల మధ్య జరుగుతున్న స్థల వివాదం కాకరేపుతోంది. నెల్లూరులోని కొత్తూరు, అంబాపురం వద్ద రోజుకో తీరున జరుగుతున్న ఘటనలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కొత్తూరు, అంబాపురం 1/1 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. 1970లోనే 86 మంది దళితులకు ఈ భూములు పంపిణీ చేశారంటూ గత నెల రోజుల కిందట సుమారు 5 ఎకరాల స్థలంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పలువురు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో తమకు పట్టాలు మంజూరు చేయాలంటూ కలెక్టర్కు కూడా విన్నవించుకున్నారు. అయితే అది ముస్లింల స్థలాలంటూ మైనారిటీ నేతలు అడ్డు చెప్పారు. ముస్లిం నేతలు సైతం కలెక్టర్ను కలిసి సమస్యను వివరించారు. దీంతో అక్కడ స్థల వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే ఓ అధికార ప్రజాప్రతినిధి అండదండలతో స్థానికంగా ఉన్న ఓ అధికారి పార్టీ నేత మిగిలిన స్థలంలో పెద్ద ఎత్తున ఇతరుల చేత గుడిసెలు వేసేందుకు ప్రయత్నించారు. దీన్ని దళిత సంఘాల వారు అడ్డుకోవడంతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా తయారైంది. దళిత నేతలు, రాజకీయ నాయకుడికి సంబంధించిన అనుచరుల మధ్య వాగ్వాదాలు జరిగాయి. సమాచారం తెలుసుకున్న వేదాయపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 144 సెక్షన్ విధించారు. ఆ స్థలంలోకి ఎవరూ రాకూడదంటూ హెచ్చరించారు. రాజకీయ నాయకుల అండదండలతో దళితులపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట ఉపాధ్యక్షులు పందిటి సుబ్బయ్య మాదిగ ఆరోపిస్తున్నారు. మాదిగలకు కేటాయించిన స్థలంలో గత నెల రోజులుగా గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తుంటే అక్కడి నుంచి మాదిగలను తరిమివేసేందుకు ఓ అధికార పార్టీ నేత కుట్రలు పన్నుతున్నారని విమర్శలు గుప్పించారు. ఏదేమైనా నేతల ఆధిపత్య పోరులో పలువురు దళితులు నలిగిపోతుండగా జిల్లా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. ఈరోజు ఈ నెల రోజుల కాడి మాదిగల మీద అనేక భౌతిక దాడులు, మాదిగ మహిళల మీద అనేక దాడులు, మాదిగలను నుంచి ఎట్టైన తరిమేయాలనే విధంగా ఈరోజు కోకటి ప్రసాద్, అతని మిత్ర బృందం అందరు కూడా కలిసి అనేక రకాలుగా మాదిగల మీదకి రకరకాలుగా రౌడీలను పంపించారు, అందరిని పంపించారు. కాక కుదరక ఈరోజు డివిజన్లో ఉండే నాయకులందరినీ రెచ్చగొట్టి ఈరోజు మాదిగల మీదకి మళ్ళా నెల్లూరు నగరం నుంచి, నెల్లూరు రూరల్ నుంచి కూడా మాదిగల మీద దాడులు చేయడానికి 500 మందిని కూడా ఈరోజు దింపడం జరిగింది. అది మీరే ప్రత్యేకంగా సాక్షి మీడియానే. ఎందువల్ల అంటే మాదిగలకి ఇచ్చిన పొలాల్లో మాదిగలు ఇల్లేసుకొని నెల రోజుల నుంచి జీవనం సాగిస్తున్నారు. అది జీర్ణించుకోలేక ఈ నెల రోజుల నుంచి కూడా మాదిగల మీదకి అనేక విధాలుగా దాడులు చేసి మాదిగలను ఎక్కడ ఎట్టైనా కానీ ఇక్కడ తరివేయాలని అనే విధంగా ఈరోజు మాదిగల మీద పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలు నోరు లేని వాళ్ళు, మాదిగలు జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన సందర్భాలు ఎక్కడా కూడా లేవు. ఎందువల్లంటే మాదిగలు ఒకరు జోలికి పోరు, మాదిగలు జోలికి వస్తే ఎంత దూరం అయినా పోరాడడానికి సిద్ధంగా ఉంటారు. అందువలన అది మీరందరూ గమనించుకోవాల్సిన పరిస్థితి. ఎందువల్ల అంటే ఈరోజు ఈ సర్వే నెంబర్లో ఈ ఇళ్లలో నెల రోజుల నుంచి మాదిగలు ఇక్కడ ఇల్లేసుకో ఉంటే ఏడ 140 అమల్లో ఉంది, 140 అమల్లో ఉంది, 140 అమల్లో ఉంటే మేమందరం కూడా ఎక్కడో ఏం చేయకుండా ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ అన్నింటిని కూడా గౌరవించి మేము ప్రశాంతంగా ఇక్కడ ఉన్నాం. కానీ ఈ 140 అమల్లో ఉంటే ఈరోజు కోకటి ప్రసాద్ ఒక 500 మంది జనాలను తీసుకొచ్చి ఈ సైట్లో మాదిగల మీద దాడులు చేయాలా అనే విధంగా ఈరోజు వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి మందు పంపించి ఈరోజు మాదిగల మీదకు పంపించడం జరిగింది. ఎందువల్ల అంటే మాదిగల నుంచి తెరివేయాల్సిన బాధ్యత కోకటి ప్రసాద్ తీసుకోండు. ఎందుకంటే ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు. 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. 817-996-9791.